చిట్కా హెర్బల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకోసం పల్లెటూళ్లలో ప్రతి ఇంట్లోనూ కనిపించే కాకరకాయ తీగను పట్టుకొచ్చాము. కూరగాయల మార్కెట్లో విస్తారంగా లభించే కాకరకాయను బిట్టర్ గోర్డ్ అని పిలుస్తారు. హిందీలో కరేలా అంటారు. ఏ భాషలో ఏమన్నా తెలుగులో కాకరకాయ అనగానే మొహం విరుస్తారు. దాని చేదంతా ఒక్కసారిగా నోట్లోకి వచ్చిన ఫీలింగు కలుగుతుందేమో. మనం చేదుగా భావించే కాకరకాయ, కరక్కాయ, వేప చెట్టు అద్భుత ఔషధ గుణాలతో మన కోసమే పుట్టాయా అనిపిస్తుంది. కాకర తీగ ఏ ఇంట్లో 7 సంవత్సరాల పాటు బతికుండి కాయలు కాస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుందని చెప్తారు. అతి ప్రాచీన కాలం నుండి మన జీవితంలో ఒక భాగంగా నిలిచింది కాకరకాయ. కాకరకాయలు వంటలలో ఉపయోగపడితే కాయల రసము, ఆకు రసము ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. కాకరకాయ ప్రధానంగా డయాబెటిక్ రోగులకు సూచిస్తారు. కాకర రసంలోని హైపోగ్లైసెమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు పరిగడుపున కాకరకాయ రసం లేదా కషాయం తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సమస్యలను నివారించడంలో కాకర చాలా బాగా పనిచేస్తుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడేవారు కాకరకాయను తరచు తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కాకరకాయ రెసిపీలలో మజ్జిగ పోసి వండితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. కాకరకాయ రెసిపీలు తరచుగా తినేవారికి మలబద్ధకం సమస్య ఉండదు. ఇది కడుపులోని పేగుల కదలికలను తేలిక చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు తరచూ కాకరకాయ తింటూ ఉంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. కాకరకాయలలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత తొలగిపోతుంది. గుండె చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కాకరకాయ కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల గుండెకు బలం చేకూరుతుంది. కాకరకాయలో ఉన్న చేదు వల్ల కడుపులోని నులి పురుగులు ఇంకా ఇతర క్రిములు నశించిపోతాయి. క్యాన్సర్ నివారణలో కూడా కాకరకాయ బాగా ఉపకరిస్తుంది. కాకరకాయను పొట్టు గీకేసి కాల్చి నీటిలో ఉడికించి రసం పిండి మసాలా వేసి వేయించి ఈ విధంగా రెసిపీలు వండి తినడం వల్ల ప్రయోజనం తగ్గిపోతుంది. అయితే గర్భిణీ స్త్రీలు కాకరకాయలను ఉపయోగించకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాకరకాయను తరచూ తింటూ ఉంటే బరువు పెరిగే అవకాశాలు తగ్గిపోయి స్లిమ్గా ఉండగలుగుతారు. చక్కటి పోషక విలువలు గల కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చదువుకోకముందు కాకరకాయ, చదువు నేర్చినాక కీకరకాయ అనే సామెత పల్లెల్లో పుట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.